ఈశాన్య భారతంలో ఉదయించేదెవరు? నార్త్ ఈస్ట్ ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? కాషాయ అడుగులు బలపడ్డాయా తడబడ్డాయా? కాంగ్రెస్ పునాదులు కదిలాయా పటిష్టమయ్యాయా? నార్త్ ఈస్ట్ ఇండియా మధ్యలో ఏముంది? సెవెన్ సిస్టర్స్ వన్ బ్రదర్ గా పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలు సంస్కృతి సాంప్రదాయాల నెలవు. కొండాకోన ప్రాంతాలు అందమైన ప్రశాంతమైన ప్రదేశాలకు చిరునామా. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర అలాగే సిక్కిం రాష్ట్రాల సమాహారం ఈశాన్య భారతం. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మొత్తం లోక్సభ స్థానాలు 25, అరుణాచల్ ప్రదేశ్ లో 2, మణిపూర్ 2, మేఘాలయలో 2, మిజోరం 1, నాగాలాండ్ 1, త్రిపుర 2, సిక్కింలో 1 ఎంపీ స్థానముందే. అస్సాంలో మాత్రం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. లోక్సభ సీట్ల పరంగా తక్కువే ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ బోర్డర్ను కలిగి ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మొన్నటి వరకు కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలది జోరు. అయితే కొంతకాలంగా బీజేపీ కూడా ఈశాన్యంలో తన ప్రభావం చూపిస్తోంది. మణిపూర్ అల్లర్లు కూడా దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. దీంతో నార్త్ ఈస్ట్ లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. త్రిపుర కమ్యూనిస్టుల కంచుకోట. 1998 నుంచి 2018 దాకా త్రిపురపై ఎర్రజెండానే ఎగిరింది. సిపిఎం నేత మాణిక్ సర్కార్ సీఎంగా కొనసాగారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 సీట్లు గెలిచి ఎర్రజెండాను కిందికి దింపింది కాషాయ జెండా. బిప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర తొలి బీజేపీ సీఎం అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ 2 సీట్లలోనూ కాషాయ పార్టీనే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభావం చూపిస్తున్నా లోక్సభ పోరులో రాణించలేకపోతోంది. అయితే ఇప్పుడు మాత్రం సత్తా చాటుతామని సిపిఎం, కాంగ్రెస్ లు శపథం చేస్తున్నాయి. గతేడాది అల్లర్లతో అట్టుడికింది మణిపూర్. కుకి, మొయితిల తెగల ఘర్షణలు దేశమంతటా ప్రతిధ్వనించాయి. అల్లర్ల నివారణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కనీసం ఒక్కసారైనా ప్రధాని మోడీ పర్యటించలేదని విమర్శలు చేసింది. బీజేపీ మీద వ్యతిరేకతను మణిపూర్ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే 2019 పోల్స్ లో 2 సీట్లలో ఓడింది కాంగ్రెస్. ఒక స్థానం బీజేపీ, మరొకటి ఎన్పీఎఫ్ కైవసం చేసుకున్నాయి. తర్వాత జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించి అధికార పీఠం చేజెక్కించుకుంది. అయితే మారిన పరిస్థితులు, సమీకరణాలతో ఈసారి మణిపూర్ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. మిజోరంలో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2019 కాంగ్రెస్, ఎన్పీపీ చెరో సీటు గెలిచాయి. బీజేపీ మాత్రం గెలవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కనిపిస్తోంది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ సీటును 2004, 2014 నాగాలాండ్ పీపుల్స్ పార్టీ కైవసం చేసుకుంది. 2019 నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎగరేసుకుపోయింది. ఇక మిజోరంలో ఏకైక లోక్సభ స్థానం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019 ఎంఎన్ఎఫ్ గెలిచింది. సిక్కింలో లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే పెత్తనం. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన పవన్ కుమార్ చామ్లింగ్ ను జనం ఓడించారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా అంటే ఎస్కేఎం చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డిఎఫ్ కు పరాజయం ఎదురయ్యింది. గతెన్నికల్లో 1 లోక్సభ సీటు ఎస్కేఎం సొంతమయ్యింది. దాంతో ఈసారి పోరు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరో ఈశాన్య రాష్ట్రం అసోంలో రాజకీయాల కథే వేరు. దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దీనావస్థకు చేరుకుంది. హిమంత వంటి కీలక నేతలు పార్టీలో నుంచి వెళ్లడంతో డీలా పడింది. బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్లతో బార్డర్ పంచుకుంటుండటంతో రాజకీయంగా అసోంకు ప్రాధాన్యత ఉంది. అసోంలో మొత్తం 14 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ 2009 నుంచి అసోంలో విస్తరణ వ్యూహం పట్టాలెక్కించింది. ఏజీపీలోని కీలక నాయకుడు సర్వానంద సోనోవాల్కు 2011 కాషాయ కండువ కప్పింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెట్టింది. దీంతో అసోంలో కాషాయ జెండాలు రెపరెపలాడటం ప్రారంభమయ్యింది. దీని ఫలితంగా 2014 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 7 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. 2019 9 సీట్లు సొంతం చేసుకుంది. ఈసారి ఏమవుతుంది, ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మరో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. 2004 నుంచి 10 పాటు కాంగ్రెసే అధికారం చలాయించింది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం 2 సీట్లను 2004 బీజేపీ కైవసం చేసుకోగా 2009 కాంగ్రెస్ గెలిచింది. 2014 చెరో సీటు సొంతం చేసుకున్నాయి. 2019 బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ లో అధికారాన్ని సొంతం చేసుకుంది. 2 లోక్సభ సీట్లు నాడు కమలం చేజెక్కించుకుంది. ఈసారి కూడా కమలమే గెలుస్తుందా, ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగా మారింది. మొత్తానికి 25 లోక్సభ స్థానాలు ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎవరు పాగా వేస్తారన్న దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. బీజేపీనే ఆధిపత్యం కొనసాగిస్తుందా,
కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు కౌంటర్ ఎలా ఇస్తాయన్నది చూడాలి.